గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, వేగా న్యూస్ స్వాగతం. నేను మిశాం ప్రసాద్. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో శనివారం మండల పరిషత్ కార్యాలయంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జూనియర్ సివిల్ జడ్జ్ సుధారాణి మాట్లాడుతూ, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి అని, నేటి రాజకీయ వ్యవస్థలో ప్రజాప్రతినిధులు చట్టాలపై అవగాహన తెచ్చుకుని గ్రామాల్లో ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులు, ప్రోనోట్, పెండింగ్ కేసుల్లో లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కేసుల గురించి వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏజీపీఎస్ఎం అలీ, బార్ అధ్యక్షులు మెరుగు రాజారావు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, జిల్లా ఏపీపీ అనిశెట్టి కాశీ విశ్వనాథ్ రెడ్డి, ఎంపీడీఓ డిఎల్ఎస్ శర్మ, న్యాయవాదులు గౌరీమణి, రమేష్ బాబు, ముమ్మిడి శ్రీను, సర్పంచులు, ఎంపీటీసీలు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆనరబుల్ సుప్రీం కోర్టు వారి గైడ్ లైన్స్ ప్రకారం ఆజాదీ కా అమృత మహోత్సవం అని చెప్పేసి అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు కొన్ని కార్యక్రమాలు చట్టాలను ప్రజలకు చేరువ చేయడంలో అందులో భాగంగా ఇవాళ ఈ సదస్సు జరిగింది. ఇక్కడ ఇందులో చెప్పేది ఏంటంటే, డిసెంబర్ 11న మన పిఠాపురంలో నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. అందులో అన్ని రకాలైన సివిల్ కేసులు, కొన్ని క్రిమినల్ కేసులు, మనోవర్తి కేసులు సామరస్యపూర్వకంగా ఇరువర్గాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.